नमस्ते अंदर की नमस्कार। 24वें तेदी नीचे मन चूसुकुंटे कुवैट एयरपोर्ट पूर्ति स्थाई सामर्थ्यम तो पनी चेस्तुन्नट्लयिते डायरेक्टर जनरल आफ् सिविल एविएशन प्रकटिंचिंदी। 24वें तेदी ई रोजु कावडं विशेषं। अलागे दीनिकि संबंधिंचि मनं चूसुकुंटे एयर इंडिया कूडा अयिते 24वें तेदी नुंचि 30वें तेदी वरकु अयिते विमान टिकेट्ल बुकिंग प्रारंभिस्तू उन्नट्लयिते प्रकटिंचडं जरिगिंदि। अलागे ई ओक प्रकटन वच्चिन तर्वात विमान चार्जीलु भारीगा तग्गुतायनि चेप्पि अधिकारुलु अलागे निपुणुलु कूडा अयिते अभिप्रायपडडं जरिगिंदि। दीनिकि संबंधिंचि एयर इंडिया अयिते तम ओक टिकेट ధరల ప్రకటించడం జరిగింది। ఎయిర్ ఇండియా టికెట్లకు సంబంధించి మనం చూసుకుంటే 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అయితే వదలడం జరిగింది। చెన్నై నుంచి కువైట్ కు మనం చూసుకుంటే 31325 రూపాయలు అయితే ఉంది। ఈ యొక్క విమానం మనం చూసుకుంటే చెన్నై నుంచి ముంబై, ముంబై నుంచి కువైట్ కి అయితే బయలుదేరుతుందని చెప్పి ఎయిర్ ఇండియా ప్రకటించడం జరిగింది। అలాగే హైదరాబాద్ నుంచి మనం చూసుకుంటే హైదరాబాద్ టు ముంబై, ముంబై టు కువైట్ కు ఈ యొక్క విమానం బయలుదేరుతుందని చెప్పి ఈ యొక్క విమాన ఛార్జీ ధర మనం చూసుకుంటే 31707 రూపాయలు అయితే ఉంది। అలాగే టికెట్ ధర మనం చూసుకుంటే 28000 రూపాయలే పడుతుంది। ఛార్జీలు మరియు ఫీజులు మనం చూసుకుంటే 1700 రూపాయలు। అలాగే ట్యాక్స్ రూప లో అదనంగా అయితే 1912 రూపాయలు కలుపుకొని అయితే హైదరాబాద్ నుంచి కువైట్ కు టికెట్ ధర 31707 అయితే ఉందన్న। కాబట్టి విమాన ఛార్జీలు గణనీయంగా తగ్గాయి। అలాగే మిగతా విమానయ సంస్థల్లో చూసుకుంటే ఇప్పటికి కూడా రేట్లు 190000 అట్లాగానే ఉన్నాయి। ఇంకా ఆ యొక్క రేట్లు అయితే తగ్గలేదు। ఈ వారంలో అయితే ఆ యొక్క రేట్లు కూడా తగ్గుతాయని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు। మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామన్న। కాబట్టి ఎవరైనా కువైట్ కు రావాలనుకుంటే భారతదేశానికి సంబంధించిన విమానయ సంస్థ అయిన ఎయిర్ ఇండియాలో టికెట్ రేట్లు తగ్గాయి। దాని ద్వారా అయితే మీరు కువైట్ కి రావొచ్చు అన్న। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న। జై హింద్।